మమ్మల్ని నరం లేని నాలుకలు అనుకుంటున్నారా? గిరిజనుల చరిత్ర తెలుసుకొని మాట్లాడితే మంచిది. మాకు అన్యాయం చేయాలని చూస్తే సహించేది లేదు. చిల్లర మాటలు అబద్ధాలతో పబ్బం గడుపుకుంటూ ఎంతో కాలం మోసం చేయలేరంటూ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. మరి ఆవేశం ఎవరిపైన అని కేంద్రంపైన అయి ఉంటుంది. ఇదే సత్యవతి రాథోడ్ గారికి మేము అడుగుతున్నాం. 6 సంవత్సరాల పసిపాపని కేటీఆర్ అనుచరుడు ఒక దుర్మార్గుడు అత్యాచారం చేస్తే నీలోఫర్ ఆసుపత్రిలో ఆ పాప ట్రీట్మెంట్ తీసుకుంటోంది. పరామర్శించినవా మేడం కనీసం ఆ కుటుంబాన్ని? ఒక గిరిజన నాయకురాలు కదా మీరు, ఒక మంత్రి కదా, గిరిజన మంత్రి కదా, పరామర్శించిరా? అంటే కేసీఆర్ ఆదేశిస్తే, కేటీఆర్ ఆదేశిస్తేనే పోతారా? చైత్ర ఇన్సిడెంట్ జరిగినప్పుడు కూడా అందరూ ఆందోళన చేస్తే 10 రోజుల తర్వాత పోయి చెక్ పట్టుకొని పోతే చెక్ ఇట్లా మొహానికి ఇసిరిగొట్టిరా ఆ బాధిత కుటుంబాలు? మరి ఇక్కడికి ఎందుకు వెళ్ళరు? సిరి దగ్గరికి ఎందుకు వెళ్ళరు? మీరు ఒక గిరిజన మంత్రి కదా, ఒక లంబాడి పసిపాప అత్యాచారానికి గురైతే, నీ సారు అనుచరుడు రేప్ చేస్తే మరి వెళ్ళి మాట్లాడరా? నరం లేని నాలుక అంటున్నారంటే నరం లేని నాలుకనే మీది, నరం లేని నాలుక కాకపోతే నరం ఉన్న నాలుకైనా, నరం ఉన్న నాలుక అయితే వెళ్ళి మాట్లాడతారు, అట్లీస్ట్ ఒక ఖండన. ఏ జాతుల సహకారంతో మీరు అధికారంలో కూర్చున్నారో ఇవాళ జాతులను విస్మరించండి. మీరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగంలో మీకు రిజర్వేషన్లు కల్పించింది పార్లమెంట్లో మీకు స్థానం కల్పించింది దేనికోసం? ఆయా వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం మీరు కొట్లాడతారని. మీరేం చేస్తున్నారు? ఇట్లాంటి ఏడాయన ఫోటో ఏది కేసీఆర్ది? అలాంటి నాయకుల అడుగులకు మడుగులు ఒత్తుతున్నారు. ఖచ్చితంగా మీ నరం లేని నాలుకలే, డౌట్ ఏముంది అందులో? ఇప్పటికైనా వెళ్ళి పరామర్శించండి.